మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ వరీ, ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం పడమర సింహద్వారం కలిగినటువంటి గృహంలో నివసిస్తున్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా అన్ని దిక్కుల కన్నా వాస్తురీత్యా పడమర దిక్కు గృహ నిర్మాణమే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే గృహం ఎంత అనుకూలంగా వాస్తు ప్రకారం పెర్ఫెక్ట్గా నిర్మించినప్పటికి కూడా ఆ గృహంలో ఉన్నటువంటి గదులు ఎవరు ఏ గది ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాన్ని బట్టి కూడా వారి యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పడమర దిక్కు సింహద్వారం కలిగి ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్లో కానీ తక్కువ స్థలంలో నిర్మించుకున్నటువంటి గృహాలు కానీ పడమర ఎంట్రన్ వస్తున్నప్పుడు మనం పడమర ఎంట్రం కానీ మనకి రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అంటే నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఏర్పడుతుంటుంది, అది కరెక్ట్గానే ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇదంతా హాల్ ఉంటుంది. మరి మామూలుగా ఈ మన ఎంట్రన్స్లో హాల్ ఏది ఉంటుంది, ఆగ్నేయంలో అంటే తూర్పు ఆగ్నేయంలో ఖచ్చితంగా వంటగది ఉంటుంది. ఆ వంటగది కరెక్ట్గానే ఉంటుంది, ఆగ్నేయ భాగంలో ఉంటుంది. దాని సూర్యుడు కరెక్ట్గా పడుతుంటాడు. దానికి మళ్ళా రైట్ సైడ్ పాత్రలు కడుక్కోవడానికి కూడా ఇస్తారు. అయితే సాధారణంగా డబుల్ బెడ్రూమ్ ఈ వెస్ట్ ఫేసింగ్ ఉన్నప్పుడు ఈశాన్యంలో ఒక రూమ్ ఏర్పడుతుంటుంది. ఇదే సాధ్యమైనంత వరకు ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కారణమవుతుంటుంది. అంటే ఈశాన్యంలో రూమ్ ఉండడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు అయితే కాదు. కానీ ఏమవుతుందంటే ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఓకే. ఎందుకంటే వాళ్ళు మాస్టర్ బెడ్రూమ్లో భార్య భర్తలు పడుకుంటారు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ దగ్గరే పడుకుంటారు. లేదు ఈశాన్య భాగంలో ఉన్నటువంటి రూమ్లో పిల్లలు పడుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం, ఓకే. అయితే ఇక్కడ ఎక్కువ శాతం ఏమవుతుందంటే ఈశాన్యంలో బెడ్రూమ్ ఇస్తూ దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండే ఉద్దేశంతో ఉత్తరం వైపు గోడకి సాధారణంగా అంటే ఉత్తర భాగంలో బాత్రూమ్ ఏర్పాటు చేస్తుంటారు. అది చాలా వరకు ఆ గృహంలో నివసిస్తున్న వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కొత్త అవకాశాలు రాకుండా చేస్తుంటుంది. అదే ఈశాన్యంలో ఒక 10th క్లాస్ చదివిన పిల్లవాడు, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లవాడు లేదు డిగ్రీ పూర్తయి సాధారణంగా ఉద్యోగ ప్రయత్నాల కోసం ఆ గదిలో ఎవరైనా కొద్దిగా ఈ జాబ్ సెర్చింగ్ కోసం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అంటే కొద్దిగా వయసు వచ్చినటువంటి మగ పిల్లవాడు లేదంటే అమ్మాయి ఆ రూమ్లో ఉన్నప్పుడు కంపల్సరీగా అంటే ఈశాన్యంలో పేరెంట్స్ ఉంటారు. ఈ రూమ్లో ఉన్నటువంటి వారికి ఎంతసేపు కూడా ఆ రూమ్లోనే ఉంటూ రాత్రి పడుకోవడం అందులో ఆ రూమ్లో అదే చదువుకుంటూ ఏదో చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా అవకాశం లేదు. అతను అబ్బాయికి అయితే బెంగళూరులో దూరంగా ఉద్యోగం వచ్చింది, సరే ఆ దూరంగా నువ్వు ఎందుకమ్మ వెళ్ళడం ఇక్కడే ఉండని ఇతను అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పచ్చు, లేదంటే ఏదో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను లేదంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను. ఇలాగ 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అందులో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో ఈ అబ్బాయికి అభివృద్ధి ఉండదు, సరైనటువంటి ఉద్యోగం రాదు. ఒకవేళ వచ్చినా అది సరిగ్గా అవకాశం లేకపోవడం దాన్ని ఏదో కారణం వల్ల వదులుకోవడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల ఈశాన్య రూమ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే అబ్బాయి అవ్వచ్చు ఎవరిని అవ్వచ్చు వాళ్ళకి, నైరుతి భాగంలో ఉన్నటువంటి యజమానికి సరైనటువంటి కమ్యూనికేషన్ 99% ఉండకపోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఈశాన్యంలో ఉన్నటువంటి రూమ్ని కేవలం మెడిటేషన్కో ఏదో మామూలుగా డ్రాయింగ్ రూమ్లో గాను లేదా పిల్లలు ఆడుకునే విధంగానే ఉపయోగించుకోవాలి తప్ప
దాంట్లో ఏ విధంగా కూడా ముఖ్యంగా మంచాలు ఎట్టి పరిస్థితిలో వేయకూడదు. ఒకవేళ మంచం వేసినా కూడా నైరుతి గదిలో ఉన్నటువంటి మంచాల కన్నా ఇవి తక్కువ హైట్లో ఉండాలి. దాని పనికి ఏమాత్రం ఎత్తు పెరిగినా కూడా అది కొద్దిగా ఆగ్నేయం అంటే ఈశాన్యం బరువు అవటం వల్ల ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడుతుంటాయి. అలాగే బీరువాలు బరువైన బీరువాలు కానీ సాధారణంగా ఈశాన్య రూమ్లో ఈ వాషింగ్ మిషన్లన్నీ పనికిరాని వస్తువులన్నీ అందులో చేస్తుంటారు. ఆ విధంగా కాకుండా సాధ్యమైనంత వరకు ఆ రూమ్ చాలా ఖాళీగా ఉంచడం, కేవలం మెడిటేషన్కి ఉపయోగించడం లేదా చిన్నపిల్లలు చదువుకోవడానికి ఉపయోగిస్తే ఖచ్చితంగా మరి ఈ పడమర దిక్కు చాలా అనుకూలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉత్తర దిక్కు బాత్రూమ్ చాలా వరకు వెస్ట్ ఫేసింగ్ ఏర్పడుతుంటాయి కాబట్టి ఉత్తరంలో ఉన్నటువంటి బాత్రూమ్ సాధ్యమైనంత వరకు తొలగించే ప్రయత్నం చేయడం కానీ లేని పక్షంలో దాని యొక్క పరిహార నిమిత్తం ఆ బాత్రూంలో ఒక ఆకుపచ్చ రంగు బల్బు నిరంతరం వెలిగేలాగా అలాగే ఒక బౌల్స్లో కళ్ళుప్పు ఎప్పుడు అందులో ఉంచడం వల్ల ఆ రూమ్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఉత్తర దిక్కులో బాత్రూమ్ ఏర్పడిందో అందులో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. వ్యాపారస్తులకి చాలా బిజినెస్ చాలా డల్గా ఉంటుంది. ఎక్కువగా ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడుతుంటాయి. సో అందువలన పడమర దిక్కు గృహం కలిగిన వారు ఈ విధమైనటువంటి పొరపాటు ఏమైనా గృహంలో ఉందేమో చూడండి. చూస్తే వెంటనే రెక్టిఫై చేసుకోండి. 21 రోజుల్లో మీరు దాని యొక్క మంచి ఫలితాన్ని తప్పకుండా చూస్తారు. స్వస్తి.